తిరుమల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఇవాల్టి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు పండితులు. శ్రీవారి సర్వసేనాధిపతి అయిన విశ్వక్సేనుడు మేళతాళాల మధ్య మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం 6:15 నుంచి 6:30 వరకు మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేయనున్నారు. దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. రాత్రి 9:00 పెదశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పూలతో ప్రధాన ఆలయంతో పాటు తిరుమల పరిసరాలను తీర్చిదిద్దారు. రాత్రి టైంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో తిరుమల కొత్త అందాలను సంతరించుకుంది.